సర్వమంగళాదేవి సమేత అమృతలింగేశ్వర స్వామి వారి కార్తీక మాస సప్త మహోత్సవాల్లో భాగంగా శ్రీ సిద్ధేశ్వర పీఠపాలిత కుర్తలం ఖమ్మం విజయ గణపతి దేవస్థానంలో వేడుకలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా దేవస్థానం అధ్యక్షులు రాయపడి వెంకటరామారావు ఆధ్వర్యంలో స్వామివార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం రమాసహిత శ్రీ సత్యనారాయణ స్వామి సామూహిక వ్రతం అత్యంత నియమనిష్ఠులతో జరిపించారు. సర్వమంగళాదేవి సమేత అమృతలింగేశ్వర స్వామివారికి మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం కన్నుల పండుగలో జరిపించారు. ఈ వేడుకలను దేవస్థానం శాశ్వత కార్యవర్గ సభ్యులు పర్యవేక్షిస్తున్నారు. హిమానస అధికార సకల సానుభవం నిద్ర భయమైందని చెప్పని ఈ భూమి మీద ఉన్న ప్రతి జీవరాశులకి మనకి తేడా ఏం లేదు. జంతువులు ఉన్నాయి, అవి తింటాయి, మనం తింటాం, ఆహారం సేవిస్తాం, అదే వాటిని మేస్తుంది అంటాము. మామూలుగా మనకి తెలుసు కాబట్టి పూజిస్తున్నారండి అంటూ అంటాం. ఆవు పూజిస్తోంది అని కదా, ఆవు మేస్తోంది అని అంటాం. అలాగే వాటికి భయం ఉంది, మనకి భయం ఉంది. ఒక కర్ర పెట్టి అందించాలనుకో, అది భయపడతాయి. మన మీద ఎవరైనా కరెంట్ తీసుకొచ్చిన వల్ల భయపడుతూనే ఉంటాం మనకి. అలాగే నిద్ర ఈశాన్య మూల పెట్టేసేయండి. ఆ బియ్యాన్ని మధ్యలో పోసుకోండి, పోసుకుని దాని మీద కలిసి పెట్టుకోండి. చూడండి, బుద్ధుడు అన్న గ్రహం, చూడు బుధ గ్రహం కదా, ఆ బుధ గ్రహం పక్కకి పెట్టండి. నేను ఇచ్చిన ద్వారంలో బుధ గ్రహం ఉంది, ఆ బుధ గ్రహం పక్కకి ఆ ద్వారా పెట్టేసుకోండి. ఆ బియ్యాన్ని మధ్యలో కలశం అన్నం చూడండి, ఆ కలశం మీద కొద్దిగా పోసుకున్నప్పుడు లేదు, మొత్తం పోసుకున్నప్పుడు లేదు, పోసి దాని మీద కలిసి ఉంచండి. పూజ చేయని పుష్పాలు అన్ని పక్కకి పెట్టేసుకోండి అమ్మా. గణపతి దగ్గర పూజ చేయని పుష్పాలు పక్కకి పెట్టేసుకోండి. మా ఆడవాళ్ళు ఏం చేస్తారంటే ఒక ధమ్మబాబు తీసుకోండి, దాంట్లో ఒక్క కర్పూరపదాయ అక్షతలు మగవారు చేపిస్తుండీ. అయ్యా నేను చెప్తూ ఉంటాను, నేను చెప్పింది వెళ్ళి సాధ్యం త్రివర్తి సంయుక్తం హనినా యోజితం ప్రియం గృహానమ శరణీకం త్రైలోక్య నిమరాభా కాద్వర దివ్య జ్యోతి నమోస్తుతే శ్రీమహాగ్నాదృగీర్భా ప్రత్యక్ష దీపం దర్శయామి రూపదీపాంతే. ఏది ఉంటే స్వామి వారి దగ్గర పెట్టుకోండి, అదే వన్నీ లేదు. ఒక ఖర్జూరం కాయ పెట్టుకోండి, ఒకటి ఒక ఖర్జూరం కాయ స్వామి వారి దగ్గర పెట్టుకోండి. బెల్లం ఉంటే బెల్లం పెట్టండి. తమలపాకుతోటి ఒక్క నీళ్ళ చుక్క తమలపాకులో వదిలిపెట్టేయండి. ధూపదీపాంతే ఆ పాకుతోటి ఆ బెల్ల ముక్క పైన కానీ, ఖర్జూర పండు పైన కానీ, అరటి పండు పైన కానీ ఆ పండు చుట్టూ కానీ, బెల్ల ముక్క చుట్టూ కానీ, ఖర్జూర చుట్టూ కానీ రెండు మార్లు నీళ్ళ చుక్కలు పక్కగా తమలపాకులో వదిలిపెట్టేయండి. ఓం ప్రాణ స్వాహ, ఓం బాణ స్వాహ, ఓం జ్ఞాన స్వాహ,
పక్కగా పెట్టేసేయండి. తాంబూలం సమర్పయామి అథ కర్పూరణి భావించి పెట్టు ఓం సుముఖస్తే విద్యా